తాజా 30 ఏదైనా అవకాశం దొరికితే చాలు. మా నాన్న ఇది మా నాన్న ఇచ్చేసాడు మా నాన్న వచ్చేసాడు అని చెప్పుకోవటం వైకాపా అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయింది. అది సొంత డబ్బా అని కొందరు అంటారు. జగన్ చేసిన వ్యాఖ్యలు వైకాపా నేతల్లో కూడా అయోమయం కలిగిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదగడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి సాయం చేశారని అంటున్నారు ఆయన. రాజమండ్రిలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చంద్రబాబు మొట్టమొదటిసారి మంత్రి అవడానికి మా నాయనే కారణం అంటూ ఆయన మాట్లాడారు. అసలు జగన్ను రాజకీయాలు చాలా ఆశీర్వాదంగా ఉన్నట్టున్నాయి. చంద్రబాబుకి మంత్రి పదవి ఇప్పించేందుకు పలుకుపడి వైఎస్కి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎలా వస్తుంది అంత పలుకుపడే ఉంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి 1978లో మంత్రి పదవి ఎందుకు పొందలేకపోయారు? ఒకవేళ ఇప్పించే ఉంటే వైఎస్ ఊరుకునేవారా? తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు పదే పదే ఈ అంశాలు లేవనెత్తేవారు కదా. ఈ చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డి మిస్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం చూసుకుంటే యూనివర్సిటీలు రాజకీయాలతో యువత కోటాలో తొలిసారి అసెంబ్లీ టికెట్ తెచ్చుకొని చాలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్ అప్పుడే స్నేహం ఏర్పడింది వారిద్దరి మధ్య. కానీ వారేమీ సహోద్యోగులు ఏమీ కాదు. చిన్నతనం నుంచి మిత్రులు అవ్వడానికి ఇది జాతీయ పని కాదు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మర్రి చిన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పుడే నేరుగా వెళ్ళి తనకే మంత్రి పదవి కావాలని అడిగినట్టు చంద్రబాబు చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఆయన ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా చెందినటువంటి బీసీ నేత రాజారామ్ను బలపరిచారు. కానీ రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే చిన్నారెడ్డి అవినీతి ఆరోపణలతో దిగిపోయారు. అంజయ్య సీఎం అయిన తర్వాత 64 మందితో జంబో మంత్రివర్గం ఏర్పడింది. అప్పుడే చంద్రబాబుతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మంత్రివర్గంలో ఉన్నారు. కానీ జగన్ మాత్రం అదే తండ్రి తొలిసారి తన తండ్రికి పదవి పిచ్చారు చంద్రబాబు ద్వారా అంటూ చెప్పుకొచ్చారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయని మండిపడుతున్నారు టీడీపీ జనాలు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.